హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొక్కలు అనేవి ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఒక వరం అని చెప్పుకోవాలి ఔషధ మొక్కలు అనేవి ఎటువంటి హాని చేయకుండా ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలను తగ్గించగలుగుతుంది ఇలాంటి ఒక గొప్ప ఔషధ మొక్క గురించి ఈరోజు తెలుసుకుందాం అదే నిమ్మ మొక్క నిమ్మకాయ గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది దీనిలో నిమ్మ తొక్క పండు కాయ ప్రతి దానిని కూడా మనం ఉపయోగిస్తూనే ఉంటాం అయితే మనందరికీ నిమ్మకాయ వినియోగం గురించి తెలుసు కానీ నిమ్మ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని తెలియదు నిమ్మ ఆకు యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా దీనిలో విటమిన్ సి విటమిన్ కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ముఖ్యంగా నిమ్మ ఆకు అనేది ఒక యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది నిమ్మ ఆకులను ఆయుర్వేదంతో పాటు పలు రకాల ఔషధాల తయారీకి కూడా ఉపయోగిస్తారు అని చాలామందికి తెలియదు తలనొప్పితో బాధపడేవారు నిమ్మకాయలు తీసుకొని వాటి వాసన పీలిస్తే చాలు ఒత్తిడితో బాధపడేవారు డిప్రెషన్ ఉన్నవాళ్ళు వాటి నుంచి దూరం అవుతారు నిమ్మ చెట్టుని చాలా మంది చూసే ఉంటారు ఇది ప్రతి ఇంట్లో పెరిగే విధంగా అవకాశం ఉన్నటువంటి ఒక ఔషధ మొక్క అని చెప్పుకోవచ్చు ఇప్పటి రోజుల్లో అయితే దీన్ని చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకుంటూ ఉన్నారు నరాల సమస్యతో బాధపడుతున్న ఒత్తిడి డిప్రెషన్ మైగ్రేన్ వంటి వాటితో ఎక్కువగా బాధపడుతున్నా కూడా నిమ్మ మంచి ఔషధంగా పనిచేస్తుంది దానికోసమని ఒక బౌల్లో కొద్దిగా నీటిని తీసుకొని వాటిని బాగా మరిగించాలి తర్వాత శుభ్రంగా కడిగి దానిలో వేయాలి తరువాత ఆ నీటిని వడగట్టుకోవాలి ఇప్పుడు నిమ్మతో తయారైన టీ రెడీ అయింది దీనిని రెండు పూటలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అదేవిధంగా రక్తపోటు కూడా తగ్గుతుంది కిడ్నీలో రాళ్ళు శ్వాసకోశ సంబంధమైన సమస్యలు కూడా తగ్గిపోతాయి అదేవిధంగా దగ్గు జలుబు గొంతు ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు ఉన్నవారు ఈ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది నిమ్మ ఆకులు అనేవి యాంటీ ఫీవర్ని కూడా తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తాయి అలాగే కడుపు నొప్పితో బాధపడుతున్నవారు తలనొప్పి జాయింట్ పెయిన్స్ కండరాల నొప్పులతో బాధపడుతున్న వారు జీర్ణ సంబంధ సమస్యలు కండరాలలో తీపులు ఇలా అనేక రకాల బాధలు పడుతున్న వారు ఈ నిమ్మకాయలతో చేసిన టీ తాగినట్లయితే వాటి నుంచి ఉపశమనం పొందుతారు నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ అనేది కడుపులోని బాధని నయం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు నిమ్మ ఆకులను మెత్తగా పేస్ట్లాగా చేసుకుని అందులో నుంచి రసం తీసుకోవాలి అలా తీసుకున్న రసంలో కొద్దిగా తేనె కలుపుకొని ఉదయం సాయంత్రం రెండు పూటల ఆహారం తిన్న తర్వాత తీసుకోవాలి ఇలా గనక ఈ పేస్ట్ని తీసుకున్నట్లయితే కడుపులో నులిపురుగులు పూర్తిగా పోతాయి అయితే ఈ చిట్కాని ఐదు రోజుల నుంచి పది రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించాల్సి ఉంటుంది మరియు ఎప్పటికీ నులిపురుగుల సమస్య అనేది రాదు బరువు తగ్గాలి అనుకునేవారు గ్రీన్ టీ ఎలా తీసుకుంటున్నారో అలాగే ఈ నిమ్మ టీని కూడా తీసుకున్నట్లయితే సులభంగా బరువు తగ్గవచ్చు ఉబ్బసం వంటి శ్వాస రాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కూడా ఈ టీ తీసుకున్నట్లయితే అలాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి ప్రతిరోజు రెండుసార్లు తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా నిమ్మ ఆకులను లవంగాలను రెండింటినీ కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పంటిలో ఏ ప్రదేశంలో ఎక్కువ బాధగా అనిపిస్తుందో ఆ ప్రదేశంలో కనుక పెట్టినట్లయితే దంత సంబంధ సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి నిమ్మ ఆకులలో కొద్దిగా ఉప్పు కొద్దిగా బేకింగ్ సోడా కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసుకుని దంతాలను శుభ్రపరచుకున్నట్లయితే దంతాలు బాగా గట్టిపడతాయి నోటి దుర్వాసన కూడా పోతుంది అలాగే ఈ టీ తీసుకోవడం వల్ల అజీర్తి మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి అలాగే గ్రీన్ టీ తీసుకునేటప్పుడు దాంట్లో రెండు నిమ్మ ఆకులు కనుక వేసుకున్నట్లయితే మంచి సువాసన కూడా వస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా కేవలం నిమ్మకాయ మాత్రమే కాకుండా నిమ్మ ఆకు కూడా మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి